పది ఓసి నాలుగు ఏసి తొమ్మిది వార్డు, తొమ్మిది వార్డులలో రేపు క్యాండిడేట్ జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో జగిత్యాల పట్టణాభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ముందటికి పోబోతోంది. అదేవిధంగా అదే ఆశయానికి అనుగుణంగా అభివృద్ధి అనే ఏకైక నిదానంతోటి వెళ్తున్న సమయంలో ఆ అభివృద్ధికి అదేవిధంగా ఇక్కడ పారిశుద్ధ్యం కానీ ప్రతి దాంట్లో కూడా చురుకుగా ఉండే అభ్యర్థులను సెలెక్ట్ చేసుకునే ముందరికి వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో ఆనాటి ఈనాటి పురపాలక శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారి సహకారంతో 50 కోట్ల నిధులు పట్టణాభివృద్ధికి స్పెషల్గా తేవడం జరిగింది. 50 కోట్ల నిధులే కాకుండా ఇవాళ జగిత్యాల కలెక్టరేట్ అవడం, ఆ కలెక్టరేట్ సముదాయ వివిధ ఆఫీసుల సముదాయాలకు దాదాపు 50 కోట్ల రూపాయలు, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్కు మొదటి విడతగానే 15 కోట్లు, ఇంకా రెండవ విడత కూడా వచ్చేది ఉంది. దాంతోపాటుగా 15 కోట్లతోటి 100 పడకల మాతా శిశు కేంద్రము, ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చి ఇంక్లూడింగ్ డయాలసిస్ సెంటర్ పెట్టడము, చింతకుంట చెరువును మినీ ట్యాంక్ బండ్లోనే భాగంగా 50 కోట్లు కాదు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధిలో భాగంగా 3 కోట్లతోటి ఇప్పటికే దాదాపు 80% పనులు పూర్తి చేయడం, ఈ విధంగా పట్టణానికి ఇప్పటికే చాలా నిధులు వచ్చినాయి. దీంతో పాటుగా ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి జగిత్యాల పట్టణంలో వేర్హౌసింగ్ కార్పొరేషన్ గోదాం 5000 మెట్రిక్ టన్నులది, అదేవిధంగా ఏఎంసీలో కూడా ఒక 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు కూడా కట్టించడం జరిగింది. అదేవిధంగా అత్యంత సామాన్యులకు అవసరం పడే జగిత్యాల పట్టణ బస్టాండ్ దాదాపు కట్టిన తర్వాత ఏనాడు కూడా ఒక 5 లక్షలు కూడా దానికి వచ్చిండే. అలాంటిది 75 లక్షల రూపాయలతోటి 2 ప్లాట్ఫామ్లు ఎక్స్టెండ్ చేసి కంప్లీట్ ఫ్లోరింగ్ అంతా మార్చి బ్రహ్మాండంగా బాత్రూము లాను ఆ విధంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా బస్టాండ్ను కూడా కొత్త బస్టాండ్ ఆధునీకరించడం జరిగింది. అది కాకుండా మరి ఈనాడు 50 కోట్ల రూపాయల నిధులతోటి మెయిన్ రోడ్లపైన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, ప్రతి మంచి పెద్ద కూడల వద్ద ఐమాస్ లైట్లు, రోడ్ల విస్తరణ ఎక్కడెక్కడైతే డిస్ప్యూట్ లేదో అక్కడంతా కూడా చేసుకుంటూ ఇమ్మీడియట్గా కాంపౌండ్ వాలు, దాని తర్వాత డ్రైనేజ్, ఫుట్పాత్ కూడా చేయడానికి ప్రణాళికలు చేయడం జరిగింది. అదేవిధంగా మీరందరూ చూస్తూ ఉంటే ఇప్పటికే జమా మసీద్ నుంచి ధర్మపూర్ రోడ్ వరకు 4.5 కోట్లతోటి మంచి రోడ్ వేసుకున్నాం. జమా మసీద్ నుంచి ధర్మపూర్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు నుంచి గుట్టరాజేశ్వర స్వామి పాదాల చింత వరకు కూడా బ్రహ్మాండంగా రోడ్ వేసుకోవడం జరిగింది. క్లాక్ టవర్ నుండి రాంబజార్ రోడ్డు ప్రారంభమైంది. పాత బస్టాండ్ నుంచి మోచి బజార్ కలిపే రోడ్డు పనులు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. అన్నపూర్ణ థియేటర్ ముందు నుంచి ఆ రోడ్ అంతా కూడా పనులు ప్రారంభమైనాయి. రామా టాకీస్ నుంచి ఎడ్లంగడి వరకు రోడ్లు ప్రారంభమైనాయి. ఇదే కాకుండా దాదాపు ఒక 15 కోట్లతోటి ఇంకా చిన్న చిన్న సందుల్లో రోడ్లు డ్రైన్లు ఉన్నాయి. మొన్ననే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అదేవిధంగా ఎల్ఆర్ఎస్ నుంచి వచ్చిన నిధులై 78 వర్కులు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా శాంక్షన్ చేయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. అగ్రిమెంట్ చేసే నాడే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల 78 వర్కులు ఆగిపోయినాయి. అవి కూడా ఇది కాగానే ఎలక్షన్ కాగానే ఇమ్మీడియట్గా కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా జగిత్యాల పట్టణంలో
చాలా వరకు కూడా రోడ్లు డ్రైన్లు మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా శ్మశాన వాటికలు చాలా ముఖ్యం ఎవరికైనా కానీ, అలాంటి శ్మశాన వాటికలు జగిత్యాలన అత్యంత దుర్భరంగా అధ్వాన స్థితులు ఉన్నాయి. మోతేది కానీ చింతకుట్ట కానీ రెండు కూడా ఆధునీకరిస్తూ ఉన్నాం. వాటి కోసం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. మోతది పని కూడా ప్రారంభమైంది. అదేవిధంగా చర్చి కాంపౌండ్లో వారికి నిధులు ఇస్తే వారు కమ్యూనిటీ హాల్ కట్టమన్నారు. క్రైస్తవులకు 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చిన దాంట్లో భాగంగా 40 లక్షలతో ఇప్పటికే 2 పెద్ద షెడ్స్ కూడా వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. మిగతా వాటి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా వాళ్ళ ఖబరిస్తాన్లకు డెవలప్మెంట్ కోసం కూడా నిధులు మంజూరు చేసినాం, ఇంకా చేయబోతున్నాం. ఒక ఖబరిస్తాన్ దగ్గర ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నదని చెప్పి కొంత పెయింటింగ్ పెట్టినరు. ఈ మధ్య ఎలక్షన్ రావడం వల్ల దాన్ని దృష్టి పెట్టలేకపోయినా, ఈ ఎలక్షన్ కాగానే దానిపైన కూడా దృష్టి పెట్టి ఆ ఖబరిస్తాన్ కానీ, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కానీ, ఈద్గాలో ఫ్లోరింగ్ కానీ, ఆ ఖీలా ఆధునీకరణ, అదేవిధంగా ఖీలా చుట్టూ కూడా ప్రహారీ కూడా కూలిపోయింది, అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. మరికపోతే జగిత్యాలలో పార్కుల విషయంలో వస్తే ఎప్పుడో మీకు ఈనాడు కూడా తెలుసు, రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేయబడ్డ, రోటరీ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఒకే ఒక్క పార్కు తప్ప ఏది లేదు. దాన్ని కూడా ఇంకా ఆధునీకరించి అక్కడ కేంద్ర ప్రభుత్వ ఆమోదిత రంగ సంస్థతోటి టైప్ అయిన జిమ్ ఉన్నాయి. ఇప్పుడు మనకు రాష్ట్రం అంతా కూడా పెట్టారు వరల్డ్ బ్యాంక్ ఏడుతోటి. మీరు చూస్తే వెమ్లవాడకు పోతే బైపాస్ రోడ్లో కట్ట కింద కనబడుతుంది, మొన్ననే చూసిన కొరటాన కల్లూరు రోడ్డు కనబడుతుంది. మరి మన జగిత్యాల మాత్రం లేదు, అది మన దురదృష్టం. శాంక్షన్ అయిన జిమ్ను, ఓపెన్ జిమ్ను స్థలం చూపించక పట్టించుకోక డబ్బులు తిరిగిపోయినాయి. ఆ ఏడు ఇప్పుడు రాదు, కానీ ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఈ జిమ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రతి కమ్యూనిటీ హాల్లో, టౌన్ హాల్లో, అదేవిధంగా ఇండోర్ స్టేడియం వద్ద, ముఖ్యంగా మహిళలకు అక్కడ మహిళలకు ఖిలాలో అన్ని చోట్ల కూడా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇంతకుముందే చెప్పినట్టు ఆ రోటరీ క్లబ్ పార్క్లో ఇప్పటికే జిమ్ పనులు మొదలైనవి కానీ వాటి నాణ్యత లేదని చెప్పి నా దృష్టికి వచ్చి నేను ఆపడం జరిగింది. అది వాటి కాడ కూడా ఆ పరికరాలు మార్చి మంచి జిమ్ తీసుకొస్తాం. అట్లనే తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరులైనరు, వారి స్మారకార్థం అమరవీరుల స్తూపంతో పాటు ఒక పార్క్ ఏర్పాటు చేయదలిచాం. ఎదురుగానే స్థలాన్ని గుర్తించడం జరిగింది. అక్కడనే కెటి రామారావు గారు ఈ 50 కోట్ల పనులకు శంకుస్థాపన కూడా వేసిండ్రు. ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. జగిత్యాలకు ఒక అందమైన పార్క్ 2 కోట్లతో ఇక్కడ నిర్మించిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా వివిధ చోట్ల స్థలాలు ఉన్న చోట కూడా ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ కానీ ఇంకా వివిధ చోట్ల కూడా స్టార్ట్ చేస్తాం. స్మృతి వనానికి కూడా ఇప్పటికే కలెక్టర్ గారు గొల్లపల్లి శ్మశాన వాటికి ఎదురుగా స్థల సేకరణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఒకటి చేస్తాం ఈ రకంగా పార్క్. మరికపోతే కూరగాయల మార్కెట్ల విషయానికి వస్తే నాకు మార్కెట్లో ఉన్న చాలామంది పెద్దలు, ముఖ్యులు, హోటళ్ళు నడుపుకునే వాళ్ళు, సీనియర్ వ్యాపారస్తులు చెప్పారు, 20, 30, 40 సంవత్సరాల కింది వరకు కూడా, 40-50 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాల కింది వరకు లక్షెట్పేట, మంచిర్యాల వాళ్ళు కూడా జగిత్యాలకు వచ్చి హోల్సేల్ కూరగాయలు తీసుకుపోయిన పరిస్థితి. కానీ ఈనాడు జగిత్యాలనే మార్కెట్లో కూర్చోవడానికి లేదు, ఇవాళ మన వాళ్ళు బయట నుంచి హోల్సేల్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే మార్కెట్ ఆధునీకరించకపోవడం. మీ అందరూ తెలుసు, గత మొన్న ఉన్న పురపాలక సంఘం దిగిపోయిన తర్వాత వాళ్ళు టెండర్లు పెడితే ఏ కాంట్రాక్టర్ రాలేదు. ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసి చేయకపోతే మళ్ళీ మాట్లాడి ఆ షెడ్స్ నిర్మాణం చేయడం, అదేవిధంగా మటన్ మార్కెట్ కూడా దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. ఆ పాలకవర్గం ఉన్నన్ని రోజులు సంవత్సరం పైన టెండర్ వేసినా కానీ కాంట్రాక్టర్లు రాలే. ఇక దానికి కారణాలు ఏందో, కాంట్రాక్టర్ ఎందుకు చేయలేదో, ఎందుకు ముందుకు రాలేదో అది ప్రజలందరికీ తెలిసి ఇక్కడ కారణాలు. కానీ మేము వచ్చిన తర్వాత పూర్తి చేసాం. ఇంకా కూడా మటన్ మార్కెట్కు కొంత నీట్గా టైల్స్ వేయాలి, అది నామినేషన్ పద్ధతిలో ఇమీడియట్గా ఇద్దామని చెప్పి అన్ని అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు. కానీ అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇది కాగానే మటన్ మార్కెట్ కూడా పూర్తి అవుతుంది.
కాబట్టి జగిత్యాలకు ప్రత్యేకంగా ఒక హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్, హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ కంపల్సరీ అవసరం ఉంది. ఇది ఏనాడో రావాల్సింది, ఏనాడో రావాల్సింది, ఇప్పుడు కంపల్సరీ రావాలి. దానికోసం మరి హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ కోసం ఏదో పేరుకు వాలంటరీ ల్యాండ్ తీసుకొని అక్కడ పెట్టింది, కానీ వాలంటరీకి కూడా డబ్బులు కట్టలేదు, ఆ ల్యాండ్ పూర్తి అలొకేషన్ కాలేదు, అక్కడ మార్కెట్ ఎలాంటి అభివృద్ధి కాలేదు. కానీ మేము 4,20,00,000 రూపాయలు ఆ మార్కెట్ కోసం నిధులు కేటాయించినాం. టెండర్ కూడా పూర్తి అయిపోయింది, పనులు కూడా ప్రారంభమైనవి. ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ కామ్ చెల్రే వైసేయి. రేపటి నాడు వెజిటబుల్ మార్కెట్ కూడా ఒకటి హోల్సేల్ ఉండాలి, రిటైల్ మార్కెట్ కూడా ఇంకోటి కూడా తప్పకుండా రైతు బజార్ ప్రారంభం చేస్తాం. ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అక్కడ చేస్తామంటే పుకారు పుట్టిస్తారు, పాత తీసేస్తారని. ఎట్టి పరిస్థితుల్లో పాత తీసేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఆ మార్కెట్కు 100 గజాల దూరంలో మా అమ్మ నాన్న ఇద్దరు ఉంటున్నారు. నా సంతిల్లు ఉంది, అంటే నా సంతిల్లు ఉన్నది కాదు, అది ఎంతో జనసాంద్రత గల ప్రాంతం, ఎంతోమంది జీవిస్తారు. టవర్ దగ్గర ఆ గుర్తింపు ఉండాలి, మార్కెట్ ఉండాలి. వాస్తవానికి టవర్కు, క్లాక్ టవర్కు ఒక ప్రాధాన్యత ఉంది. ఆ క్లాక్ టవర్కి ఇవాళ బోసిపోతున్నది, గంటలు కూడా మోగుతలేవు. అలా గంటలు కొట్టించాల్సిన బాధ్యత కూడా మనది ఉంది. ఆ ప్రాంతంలో అన్ని వర్గాల వారు ఉంటారు, మైనార్టీ సోదరులు ఉంటారు, వైశ్యులు ఉంటారు, పద్మశాలీలు ఉంటారు, అన్ని వర్గాలు ఉంటారు. అక్కడ వ్యాపారం కూడా ఇంకా పెరగాలి. అందుకనే టవర్ రోడ్ నుంచి రాంబజార్ రోడ్ చాలా ఘోరంగా ఉన్నది. ఆ రోడ్ నిర్మాణ పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమైనవి. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి, సమగ్ర అభివృద్ధికి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. ఇక సామాన్యుల కోసం అవసరమైన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈనాటికి కూడా మంచినీరు సరిగా అనుకున్నట్టు రావట్లేదు. ముఖ్యమంత్రి గారి కళ మిషన్ భగీరథ, గ్రామాలలో దాదాపు కాదు 100% ట్యాంకులకు బల్క్ వాటర్ వస్తుంది. అదేవిధంగా పైప్ లైన్స్ కూడా పూర్తయినాయి. అర్బన్లో కూడా జగిత్యాల పట్టణానికి ప్రతిరోజు 1,40,00,000 లీటర్ల నీరు మిషన్ భగీరథ శుభ్రమైన నీరు వస్తుంది. అదే మనకి ఇవాళ సప్లై అవుతూ ఉంది, అదే సప్లై అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చేదంతా కూడా పరిశుభ్రమైన శుద్ధి చేసిన నీరు. లీక్స్ అని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడైనా పైపులు పగిలిపోతే చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే ఈ పైపులన్నీ కూడా 30, 40, 50 సంవత్సరాల క్రితం వేసిన పైపులు. అసలు ఆ పైపు పగిలిపోతే ఆ మోడల్ పైపులు కూడా అవుట్డేట్ అయిపోయినా దొరకలేవు. కాబట్టి 36 కోట్లతో ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది, అది తప్పకుండా జరుగుతుంది. నేను ప్రచారంకి వెళ్ళిన చోట ముఖ్యంగా ఫారెస్ట్ ఆఫీస్ వెనకాల సైడు వంజరివాడ అదంతా ఉంటుంది, మోచి బజారు 14th వార్డు పాతది, ఆ ప్రాంతంలో ఇప్పుడు 38వ వార్డు, ఆ ప్రాంతంలో నీటి సమస్య ఉంది. అదేవిధంగా సాయిబాబా గుడి ప్రాంతంలో చాలా నీటి సమస్య ఉన్నది. నేను మొన్న ప్రచారంలో వెళ్తూ వెళ్తూ శంకులపల్లిలో చాలా రోజుల తర్వాత బోర్బావి నీళ్ళు తాగిన ఉప్పులు. చిన్నప్పుడు అదే పరిస్థితి ఉండేది, మరి గోదావరి జలాలు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది. అంటే మన జగిత్యాల పట్టణ బోర్బావి నీళ్ళు తాగడానికి పనికిరావు, దాంట్లో లవణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. లవణాలు ఎక్కువ ఉన్నాయని మనం ఫిల్టర్ వాటర్ కొనుక్కొచ్చుకుంటున్నాం, అందులో వాళ్ళు పూర్తిగా తీసేస్తున్నారు. పూర్తి తీసేసిన నీరు కూడా మళ్ళీ మంచిది కాదు. మిషన్ భగీరథ నీరు ప్రతిరోజు కూడా సైంటిఫిక్గా టెస్ట్ చేసి ఫ్లోరైడ్ ఎంత ఉండాలి, క్లోరైడ్ ఎంత ఉండాలి, ప్రతిది కాల్షియం ఎంత ఉండాలి, మినరల్స్ అంటారు మన ఖనిజాలు మనకు అవసరం శరీరానికి, ఆ ప్రకారంగా మనం ఆ నీళ్ళని ఇస్తూ ఉన్నాం. హై స్టేట్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తోటి ఇస్తున్నాం. మొన్న పాత్రికేయ సోదరులను, అదేవిధంగా గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా చేస్తాం. రేపటి నాడు అతి ముఖ్యమైన విషయం, రేపటి నాడు హౌసింగ్ బోర్డ్ కాలనీలో, అర్బన్ హౌసింగ్ కాలనీలో ఏదైతే కేటీ రామారావు గారు, కైతక్క గారు మాట ఇచ్చినో 4,000 ఇళ్ళు కడతామని, అవి తప్పకుండా పూర్తి చేస్తాం. ఇప్పటికే 160 ఇళ్ళు పూర్తయినాయి, మిగతా 360 ఇళ్ళు కూడా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ వాళ్ళ ద్వారా టెండర్ లేసాం, పని ప్రారంభం కాబోతుంది. 4,000 ఇళ్ళ విషయానికి వస్తే అక్కడ నీటి లభ్యత అస్సలే లేదు, నూకపల్లిలో నీటి లభ్యత లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత వరద కాలంలో నీళ్ళు వచ్చిన తర్వాతనే కొంత అక్కడ భూగర్భ జలాలు పెరిగినాయి, దానివల్లనే కాంట్రాక్టర్ వెనక్కి తగ్గిండు. అదేవిధంగా తాగునీరు కూడా లేదు, అక్కడికి ప్లాన్ చేయలేదు, ఎందుకంటే అది అర్బన్ అని చెప్పి. దానికోసం కూడా స్పెషల్గా ప్రతిపాదనలు
మిషన్ భగీరథ వాళ్ళతో పంపడం జరిగింది. నేను కూడా ఆల్రెడీ లెటర్ పెట్టినాను, దానిపైన కేటీ రామారావు గారు ఎన్ఆర్ చేశారు. ఐ హ్యావ్ దట్ కాపీ విత్ మీ, ఎవరికైనా డౌట్ ఉంటే కొట్టి ముచ్చట చెప్పేయండి, చూపెడతా. ఆల్రెడీ టోటల్గా ప్రతిపాదనలు పూర్తయినాయి. మిషన్ భగీరథ పైపులైన్ ఇక్కడ నుండి తీసుకెళ్ళి టీఆర్ నగర్లో సంపగట్టి టీఆర్ నగర్ నుండి అక్కడ అర్బన్ హౌసింగ్ కాలనీలో పైన సత్యనారాయణ టెంపుల్ ఉంది, మన సరస్వతి టెంపుల్ పైన ట్యాంక్కి ఎక్కియాలి. ఆ నీళ్ళు వస్తేనే అక్కడ తాగునీళ్ళు ఉంటాయి, లేకపోతే ఎవరున్నా అక్కడ లేవు. ఇప్పుడు గతంలో కట్టినామంటున్నారు, అక్కడ 400 చిన్న ఇళ్ళు ఉంటే ఒక 40 మంది ఉంటారు, 40 మంది కూడా తాగునీళ్ళు లేవు. ప్రతిరోజు ఇక్కడ నుంచి ట్యాంకర్ పంపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ముందు ఆ పని చేసి చేస్తాం, అది మేము మాట ఇస్తాం. నేను నిన్న కూడా జరిగిన కేటీ రామారావు గారి రివ్యూలో నేను మళ్ళీ మాట తీసుకొని రావడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇళ్ళకు నిధులు, నీళ్ళకు నిధులు, దాంతోపాటుగా ఈ 50 కోట్ల రూపాయలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 15 కోట్ల రూపాయలు చిన్న చిన్న వాటి కోసం మా దగ్గర ఉన్నాయి. అయిన తర్వాత మళ్ళీ కూడా యావర్ రోడ్ విస్తరణకు, అదేవిధంగా ఇంకా పట్టణాభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలి నేను అది చెప్తానన్నా, తప్పకుండా ప్రామిస్ చేయండి నా తరఫున మనం చేద్దామని చెప్పడం జరిగింది. మరి వివిధ కుల వృత్తుల వాళ్ళు కూడా జీవిస్తారు, వివిధ కుల సంఘాలు ఉన్నాయి, దాదాపు అన్ని కుల సంఘాలకు భవనాలకు ఏదో రకంగా నిధులు ఇస్తారు. జరిగింది ఇంతకుముందే మైనార్టీస్, అదేవిధంగా ముస్లిం సోదరులకు చెప్పినాం. జగిత్యాల పట్టణంలో కూడా హజారీ మస్జిద్ వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఉంటే నిధులు ఇవ్వడం జరిగింది. ఇక రూరల్ని అయితే చాలా ఇచ్చినాం మేము, రూరల్లో చాలా ఇవ్వడం జరిగింది. ఈవెన్ అల్లీపూర్ ఈద్గా నుంచి పెడితే ఇక్కడ కూడా హజారీ మస్జిద్కి ఇచ్చినాం, చర్చిలకు ఇచ్చినాం. దాంతోపాటుగా పద్మశాలి సంఘం, గౌడ సంఘం, అన్ని దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం. ఒకటి రెండు ఏదైనా మిస్ అయినా కానీ రేపటి నాడు తప్పకుండా ఇస్తాం. దాంతోపాటుగా ఈ కుల వృత్తులు జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు చాలామంది ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఇలా మనకు తెలుసు, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ ట్రాక్టర్లన్నిటికీ కూడా ట్యాక్స్ మాఫ్ చేసాం, అది చిన్న విషయం కాదు. సంవత్సరానికి 2000 పైన ట్యాక్స్ ఉండేది, ఆ ట్యాక్స్ అంతా కూడా మాఫ్ అయింది వ్యవసాయ ట్రాక్టర్లకు. అదేవిధంగా ఆటో నడుపుకొని జీవించేవాళ్ళు జగిత్యాల పట్టణంలో 2000 మంది బీద బడుగు బలహీన మైనార్టీ వర్గాలు, ఎస్సీ వర్గాల వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆటోకు 1600 రూపాయల ట్యాక్స్ ఉండేది, ఒక్కొక్క క్వార్టర్కు 400 రూపాయలు. ఇవాళ భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఏకైక రాష్ట్రం ఇవాళ ఆటో వాళ్లకు ట్యాక్స్ మాఫ్ చేసింది. జగిత్యాల పట్టణంలో 2000 మంది లబ్ధి పొందుతున్నారు, దానిపైన 2000 మంది లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున్నారు ఇక్కడ, దాంతోపాటుగా అన్ని చెరువులు కూడా పుడికలు తీయడం జరిగింది. ఇప్పుడు కండ్లపల్లి చెరువు, మోతే చెరువును కూడా ఆధునీకరిస్తున్నాం, 2 చోట్ల కూడా పార్కులు ఏర్పాటు చేస్తున్నాం, 2 కూడా ఆధునీకరిస్తున్నాం. ప్రతి చెరువులో చేపలు వేయడమే కాకుండా అవి అమ్ముకోవడానికి గంగపుత్రులకు దాదాపు ఒక జగిత్యాల పట్టణంలో శంకన్నా ఒక 100 ఇచ్చినాం ఆ టీవీఎస్లు ఇక్కడ ఇక్కడ దాదాపు 20 మందికి టీవీఎస్లు, అదేవిధంగా పెద్ద వ్యాన్లు, క్యాంటర్లు, మిగతా ఆటో ట్రాలీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా వివిధ కుల వృత్తుల వాళ్ళు కూడా కొంతమేరకు మన ప్రభుత్వం సహాయ సహకారం అందుతా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు, దీంట్లో భాగంగా ప్రతి వాళ్ళకు కూడా ఏముంటుంది, ఈ ఎలక్షన్లో గెలిచిన మా అభ్యర్థి మా ప్రాంతానికి ఏం చేస్తాడనేదే ముఖ్యంగా ఉంటుంది. ఒకటి, మా అభ్యర్థులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళనే మేము సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. 2వది, ప్రభుత్వ పరంగా ఇవాళ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఉంది, నేను శాసనసభ్యునిగా ఉన్నా. నాకు కవితక్క గారు, కేటీ రామారావు గారు ఆశీస్సులున్నాయి, మా అన్న పెద్దన్న మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఆశీస్సులున్నాయి. వీరందరి సహకారం తీసుకొని ప్రతి వాడ కూడా అభివృద్ధి అయ్యే విధంగా మౌలిక వసతులు అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సప్లై ఉండే విధంగా పూర్తి చర్యలు తీసుకుంటా, దానికోసమే పాట పడతా. నన్ను కూడా పెద్ద ఎత్తున మెజార్టీలు గెలిపించారు. జగిత్యాల పట్టణంలో 38 వార్డుల్లో నాకు మెజార్టీ వచ్చింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, ప్రతి కులస్థులు, ఈ కులం ఆ మతం అని కాకుండా, కాబట్టి అందరూ నావారే, నేను అందరి వారినే. కేసీఆర్ సార్కి అందరూ సమానమే, అదేవిధంగా జగిత్యాలలో అన్ని వార్డులు కూడా నాకు సమానమే. కాబట్టి తప్పకుండా ఈ వచ్చే దాదాపు 4 సంవత్సరాల్లో రాబోయే కాలంలో మా కౌన్సిలర్ అభ్యర్థులను
దయతోటి గెలిపియండి, వాళ్ళని కలుపుకొని జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. ఆ కౌన్సిలర్లో కూడా 75% పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే సీట్లు ఇస్తాం. చైర్మన్ అభ్యర్థిని మహిళా బలహీన వర్గాలకు చెందిన బీసీ లేడీ వచ్చింది. వారు కూడా కొంత మున్సిపల్ పైన అవగాహన ఉన్న కుటుంబం నుంచి కానీ చదువుకున్న అమ్మాయిని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో రేపటి నాడు మా చైర్మన్ గారు, ప్రథమ పౌరురాలు గారు, మా కౌన్సిలర్స్, నేను, మా పెద్దలు, మా మంత్రి గారు ఈశ్వరన్న గారు ఆశీస్సులతోటి వారి సహకారం తీసుకొని, కవితక్క గారి సహకారం తీసుకొని, కేటీ రామారావు గారి సహకారం తీసుకొని ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులు కూడా మీ సహకారం కావాలి, మీ ఓట్లు కూడా మా వాళ్ళకి కావాలి, మీ కోరికలు కూడా ఏమైనా ఉంటే తప్పకుండా ఉన్నాయి నాకు తెలుసు 100%. అసలు జస్ట్ మన కోడ్ రాకుండా అయితే తప్పకుండా తీరుస్తా అని చెప్పుకుంటే తెలియదు.